పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి. ఏడైనా బాధ కదా. అవునవును, మంచి కూడా ఏం మంచిగా లేకుండా పోయిందని నా బాధ, వేరేమి లేదు. అవునవును రాణి, ఇంకా మనకి ఉన్నాయి కానీ చాలా మంది అయితే పోయి తోటలు చేశారు. ఇద్దరు మేస్తాయి మన సరిగా దేవుడి వల్ల పర్వాలేదు. ఏమైనా కానీ తెలియనే కదా, మనం మంచిగా అవుతుందని మనం అనుకుంటున్నాం. అవునండి, నాకు పెద్ద బాధనే అనిపించినాయి. ఎంత లాస్ ఉంటుంది? చాలా లాస్ అండి. ఈ రాళ్ళు ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు, మన గోల్ దగ్గర కొంచెం తక్కువ సైజ్ లో వాటి వల్ల పోత కింద ఆరుపోయినట్టే. ఎకరానికి 8 గంటలు పోయింది, 5 20 29 దాకా వచ్చింది అనుకుంటున్నాం మనం. యాభై మాత్రం 35 250 పోయినట్టే. కాయ క్వాలిటీ తగ్గింది, ఫస్ట్ క్వాలిటీ కూడా తగ్గిపోయింది. ఉన్నకాయ కూడా తడిసిపోయి అన్ని పొట్టకపోయి నీళ్లు కిషోర్ చూశాడు, నేను ఫోటోలు పెట్టాను. వాళ్ళు నాకు పెట్టాడు, నాకు సూచన కల్లా నాకు సమం అయిపోయింది. అన్ని నీళ్ళు పేపర్ కూడా ఇచ్చారు, పేపర్ కూడా మన కాలమే ఇచ్చారు. ఎట్లున్నాయి కిషోర్ చోట్ల ఎట్లున్నాయి? అన్ని చోట్ల డ్యామేజ్ అయింది. ఆయన సింగిల్ పెట్టుకున్నాడు కదా, కొంచెం కింద వాళ్ళ ఆయన ఆ రోజే నీళ్లు పెట్టాడు, ఆ రోజే వర్షం పడ్డాడంట. మేము అయితే నీళ్లు పెట్టిన రోజే వర్షం పడబట్టి మనం దెబ్బతిన్నది. మీదంటే ఎక్కువ భూమి కదా, మీరు ఒక పక్క నుంచి ఆడనా పెట్టుకు రావాలంటే అది వర్షం పడే రోజే అది పడాలి చెయ్యాలంటే, కానీ వేరే మార్గం లేదు. వాళ్ళు కొద్ది భూమి కదా, నీళ్లు పెట్టినాడంటే నీళ్లు పెట్టిన రోజే వేరే ఏదైనా గాలి వర్షాలంటే అయినా కానీ పడలేదు. సింగిల్ మొక్క పెట్టుకున్నాడు, సింగిల్ లైన్ డబుల్ లైన్ ఆడాడు పెట్టినారు అవన్నీ కింది. మీ దయవల్ల మంచి ఏమండింది కానీ వాన వసం దేవుడు ఊరికి ఉండండి సార్. మేము సార్ మా ఇది ఏమున్నాయి సార్, మేము మందులు ఇచ్చేవాళ్ళు, మీరు పని చేసుకోవాలి కదా సార్. మేము కష్టపడ్డా కానీ మాకు మంచి మందులు కావాలి కదా సార్. అదే సరే, కష్టపడదాము మాకు తెలుసు, కానీ మందులు పని చేసి మందులు పని చేయడానికి మేము చేసేది ఏం లేదు. ఈ వర్షం పడ్డ తర్వాత అది కొట్టించాను, మొత్తం మళ్ళీ కవర్ అయింది. మళ్ళీ మళ్ళీ కవర్ అయింది ఆ షేలు. అదే ఇంకా 2 కోతలు అయింది దిట్టంగా. అదే ఇంకా 2 కోతలు అయింది, 2-3 అయింది, అది కొట్టింది. ఇప్పటికైనా 30 వేసుకున్నాము. ఎస్టిమేషన్ 30 ఇప్పటికైనా, అది ఈ వర్షాలు లేకపోతే 35-40 లోపు వేసుకున్నాము. వర్షాలు లేకపోతే మన మందులు కొట్టినవి ఉన్నాయండి, మిగతా మొత్తం పోయినాయి తోటలు. మన మందులు కొట్టినవి ఉన్నాయి. ఏదో మీరు అట్టనే చెప్తున్నారు కానీ మళ్ళీ అది ఎట్ట ఉన్నాయి ఇది ఎట్ట ఉన్నాయి చూస్తున్నాయి కదా తెలిసి. మీరు చూస్తారు కదా నెక్స్ట్ ఇయర్ అంతా ఇక్కడ మీకు మీ మందులు అంది లేదు. నెక్స్ట్ ఇయర్ నాకు ఏదైనా మందులు వచ్చిందంటే వదిలిపెట్టనండి. ఈ సంవత్సరం మేమైతే 2 మందు కొట్ల, ఈసారి సార్ మందులే.
పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.